ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒరే మేకజుట్టు ఏడ్ చేస్తున్నావురా? మనత కదా తింటున్నానరా మావా. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినంత వరకు ఏడ్చు. వచ్చాక థాంక్స్ చెప్పాడవా? చెప్తానరా మావా. చెప్ మరి. నాకు మడత కాజా కొనేలా చేసినందుకు మీ అందరికి థాంక్స్. నీ మడత కాజా కొనలేటరా? 1 మిలియన్ గురించి చెప్పు. నువ్వు ఉంటరా 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే ఫిల్మీ మోజీ వాళ్ళు జిలేబీ కొని చేస్తామన్నారు. ఒరే నీ అబ్బా మళ్ళీ జాంగ్రీ జిలేబీ అన్నావు అనుకో జోడించి కొట్టేదారు. నువ్వు వాళ్ళు నవ్వించు, వాళ్ళు నిన్ను అక్కడ ఉంచుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కట్లిప్పురా, ఎలకల బోన్ని ఎలకల ఎంచుకున్నట్టుగా ఈ గొడవని బాగా ఎంచుకున్నారా. ఇందులోనే పడి చావండి అన్నట్టు ఇందాక నా పేరు అడిగావు కదరా. నా పేరు జంగిలీ. అమ్మా సిరిగిపోయిందిరా. అనియా ఏం మాట్లాడుకుంటున్నారా? నేను ఇద్దరునా? అసలు ఈ మీటింగ్ ఏటా ఫైటింగ్ ఏటా? జంగిలీ నా కొడుకేమో, నా పేరు జంగిలీ అంటున్నాడు, నువ్వేమో ఆడి పేరు బాబురావు అన్న. అసలు నాకేట అర్థం కావట్లేదు. ఏటా నీది? నీకు అర్థమైతే నా బతుకు వ్యర్థమైపోతురా తమ్ముడు. నేను ఇక్కడ అడుగుతుంటే నీలో నువ్వు కొనుక్కుంటున్నావేటానియా? అరే తమ్ముడు నువ్వు కాసేపు ఒంటే ఆపుకోరా బాబు. ఇందాక నుంచి ఆపుకుంటానే బాబు, ఇక్కడ పోచేద్దాం ఏటా అని ఆలోచిస్తున్నాను. చెప్తావో బాధ చెప్పపోతావు బాధ, డౌట్ వచ్చిందంటే దూలగుంటా గ్రహిస్తాడు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేసి వెళ్ళి. ఆడి పేరు బాబురావురా? ఆడింటి పేరు జంగిలీ. అంటే జంగిలీ బాబురావు ఆడి పేరు? మంచి క్లాస్ స్టూడెంట్ రా తమ్ముడు, నువ్వు అన్ని ఇట్టే పెట్టేస్తావు. ఒరే మామ నాకేదో తేడా కొడుతుందిరా. అందుకే అటమానం అన్ని తినేది అంటాను. నేను ఉంటే లాపుకున్నట్టు నువ్వు రెండే లాపుకోబ్బ. తేడా కొట్టడం అంటే అది కాదు. మరి ఇంకేట్రా? నాకు అన్ని చెప్పిన దాంట్లో తేడా కొడుతుంది అంటున్నాను. అర్థమైందిరా తమ్ముడు, నమ్మపోతే నాతో పాటు రాకండి, మీ దారిని మీరు వెళ్ళిపోండి. అన్నయ్య ఎందుకని అన్నిటి ఫీల్ అయిపోతావు నువ్వు? మరి లేకపోతే ఆడేట్రా అలాగంటున్నాడు. అడంతేనన్య, నన్ను ఎవడైనా పొగుడతాడు, ఆరాయించుకోలేడు. నేను నీ మంచి గురించి చెప్తున్నాను రా. మంచి చెడ్ల తర్వాత ఆలోచిద్దాం, గానీ ముందు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచిద్దాం. దేవుడా ఏంటయ్యా ఇది, ఎన్నాళ్ళు నా చెట్టుకి ఎప్పుడు కాయ కాస్తుందా అని వెయిట్ చేశాను. నేను తెంపేలేకపోయి ఆడెవడో కోసుకుని కారం ఉప్పు పెట్టుకుని తినేస్తున్నాడు. ఏదో ఒకటి చేసి నువ్వే ఈ గండం నుంచి బయటపడే ప్లీజ్ దేవుడా. కొంచెం నా మెసేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యి. అన్నయ్య ముందు నా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యి. అన్నయ్య హాట్ హ్యాకర్ మోదో అని ఉంటది. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోని. ఒరే ఒరే ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి నేను ఆలోచిస్తుంటే మీ గోల్ ఎట్రా మధ్యలోనే. ఆ జంగిలీ గడు ఇంటికి వెళ్ళిపోయాడు, మా అత్తను చంపేస్తాడేమో. అనియ మీ అత్తను వేసేస్తే ఆస్తి అంతా నీదే కదా అనియా, ఇంకో నొక్కద్దానే నువ్వు డీలింగ్ చేసుకోవచ్చు. ఎంతైనా మా అత్తే కదరా తమ్ముడు. ఆ కొండోట్లాగా రాగం ఏట్రా, ఎమోషనల్ గా పెద్ద డైలాగ్ వేస్తావు కదా అనియా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాను. వీటికేం తక్కువ లేదు, ముందు ఎలా తప్పించుకోవాలి ఆలోచించండి రా. అనియా అనియా అడు ఎవడో వస్తున్నా చూడు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. ఇడెవడో స్వాతి ముత్యంలో కమలాసం లాగా ఉన్నాడు. మహేష్ అన్ని దేవుడితో డైరెక్ట్ డీలింగ్స్ ఉన్నట్టున్నాయిరా, ఇలా అనగానే ఎవడో వచ్చాడు. రే స్వాతి ముత్యం, రే నిన్నే రే, ఇడు పాటలో లీనమైపోయినట్టున్నాడు. రే బాబు ఇలా రారా బాబు. బిడ్డకి విడుదల. నాకు కూడా అదే కావాలరా బాబు, అర్జెంట్ గడిపించు మమ్మల్ని. నాకేంటి? నీకేటి కావాలంటే అది ఇప్పిస్తానరా బాబు, ముందు మా కట్లిప్పురా. నాకేంటి? పోనీ నీకేటి కావాలో చెప్పరా బాబు. సమాధానం. సమాధానమా? ఏం సమాధానంరా? మీలో ఎవరు విడుదల? అనియా మీలో ఎవరు కోటీశ్వరుడు కదా, ఈడేటి మీలో ఎవరు విడుదల అంటండు. సిచ్యువేషన్ తగ్గట్టు సెట్ చేసుకున్నాడు తమ్ముడు. ఒరే ఒరే చేయటరా కాల్ దగ్గర పేపర్లు వేస్తున్నా. మిమ్మల్ని తగలబెట్టడానికి. ఒరే ఒరే పిచ్చనా కొడక, ఇడిపించరా అంటే ఏడిపిత్తరా, ముందు కట్లిప్పురా బాబు, ఆ తర్వాత అందరం కలిసి మంట వేసుకుని చలికాసుకుందాం. మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను, సరైన సమాధానం చెప్పకపోతే సావే సావే మీకు, ఈ పేపర్లతో తగలబెట్టేస్తా. ఒరే ఒరే కాపాడడానికి వచ్చావు అనుకున్నాను, కాటి కాపర్లో మాట్లాడతావేట్రా. ముందు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి, వదిలేస్తా. అనియా ప్రశ్నలు లేడు కదా అనియా, అడగని ఆన్సర్ చెప్పేద్దాం. ఒరే తమ్ముడు అసలు గాడి చేతులు అగ్గి పెట్టుందిరా, ఈ పిచ్చన కొడుకు తగలెట్టేసినా తగలెట్టేస్తాడు. ముందు ప్రశ్నలు అడగని అనియా, మేనేజ్ చేద్దాం ఏదో ఒకటి చెప్పి. ఒరే బాబు అడగరా బాబు. మిమ్మల్ని చాలా ఈజీ ప్రశ్నలు అడుగుతాను. అమ్మయ్య థ్యాంక్స్ రా బాబు, ఏదో అడుగు. మీకు చిక్కు చిక్కు బండి వస్తుంది పోయం తెలుసా? అది ఎందుకు తెలీదు, ఎర మైస మనకు వచ్చి కదరా. ఏది పాడండి? చిక్కు చిక్కు బండి వస్తుంది దూరం దూరం జరగండి, ఆగినప్పుడు ఎక్కండి, జోజో పాప ఎడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాగిస్తా. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఆగండి ఆగండి రా, ఇప్పుడే మొదలయ్యింది మొదటి ప్రశ్న. ముందేనండ్రా, ఆ చిక్కు చిక్కు బండిలో ఏడుస్తున్న పాప ఏ ఊరు వెళ్తుంది? ఇదేం ప్రశ్న రా బాబు, మా టీచర్ మాకు చెప్పలేదు. అందుకేరా మీవన్నీ సగం సగం చదువులు, తగలెట్టేస్తా.
ఏడిపించినా కూడా ఆగ్రా బాబు, ఆ ప్రెసినేటర్ అలాగుంది. సరే మీకు ఇంకా రెండు అవకాశాలున్నాయి. ఒరే బాబు, ఇలాంటి క్వశ్చన్లు అడగరా బాబు, కొంచెం ఈజీ అడుగు. ఈసారి అంత కష్టమైన అడగంలే. అమ్మయ్య త్వరగా అడుగు. ఈ నోటు మీద ఉన్నది ఎవరు? ఇది కూడా తెలియదా గాంధీ తాత? ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. బాగున్నాడు కదూ. సూపర్ ఉన్నాడు. ఈ ఫోటో తీసింది ఎవరు? ఏం క్వశ్చన్లు అడుగుతున్నారా నువ్వు? నాకెందుకు ఇడవాలి, మనల్ని తగిలించడం ఖాయం లాగుందనియా. అరే మాది భయపెట్టకరా నువ్వు. మరి ఆ క్వశ్చన్ లేటరా బాబు, గాంధీ తాతకి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఆ ఫోటో తీసింది ఎవడో పిక్ క్రెడిట్ చిత్రుడు. లేదు కదా, ఇప్పుడు ఎలా చెప్తాం? అరే బాబు, వీజీ క్వశ్చన్లు అడుగుతానని చెప్పి ఇలా గజిబిజి క్వశ్చన్లు అడుగుతావేట్రా. తెలుసా తెలీదా? తెలీదురా. అయితే మీకు సావే ఆఖరి ప్రశ్న. ఇదేనా కొంచెం సింపుల్ గడరా? ఇది చాలా సింపుల్ గా ఉంటది. అదే చెప్తున్నా. సరే ముందు ప్రశ్న విను. తొందరగా అడుగు. మీకు కాకి తెలుసా? కాగ్గాడు మా ఫ్రెండే. ఒరే మహేష్, కాగ్గాడట్రా, మనకెందుకు తెలీదు? ఆ కాకి కాదు. ఓ కావు కావు కాక. అదే పిచ్చోడా, అది తెలియనోడు ఎవడైనా ఉంటాడా? కాకి ఎందుకు నల్లగా ఉంటుంది? ఒరే ఏం ప్రశ్నలు అడుగుతున్నారా నువ్వు? నువ్వు ఉన్నానయా, నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను కదా. ఇందాకల నుంచి అదే చేస్తుంటే ఏంటి రాంగ్ ఆన్సర్ అంటున్నాడు కదరా తమ్ముడు. నువ్వు ఆగనియా, కాకులన్నీ ఎండలో తిరిగి ట్యాన్ అయిపోతున్నాయి, అందుకే నల్లగా ఉంటాయి. యారా పిచ్చోడ్లా కనిపిస్తున్నానరా మీకు? ఇది ఎక్కడ కూడవరా బాబు, ఒక పిచ్చోడు వచ్చి పిచ్చోడ్లా కనిపిస్తున్నానా మీకు అంటాడేటి? మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు, చంపేస్తా. పిల్ల నా కొడుకులు, నన్నే కిడ్నాప్ చేద్దాం అనుకుంటారా? గుడాలలోనే పడి చస్తారు ఇప్పుడు. ఎలాగైనా ఈ రోజు సాయంత్రం లోపు ఆ చాముండేని చంపియాలి. ఒసే బేబీ, ఆ నకిలీగాడు రాగానే వాడి మాటల్లో పెట్టి పోలీసులు పిలుద్దాం, జరిగిందంతా చెప్పి ఆడిని ఆ ఆంటీని జైల్లో పెట్టిద్దాం. సరే మమ్మీ. ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా బాధగా ఉంది బేబీ. ఏంటి మమ్మీ? అది అల్లుడిని ఇంటి నుంచి బయటకు పంపించుకుంటా ఉండాల్సింది బేబీ. ఆ పంపించడమే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. అవును మమ్మీ, నేను నీకు చెప్దామని చాలా ట్రై చేశాను, నువ్వే వినిపించుకోలేదు. సర్లే, జరిగింది ఏదో జరిగింది, సారీ చెప్పి క్షమాపణ అడుగుతాను. ఓహో లీక్ అయిపోయిందా, మీ పని చెప్తానాగండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఒరేయ్ నువ్వు అక్కడే ఆగరా. ఏమైంది అత్తయ్య గారు? ముందు నన్ను అత్తయ్య గారు అని పిలవడం ఆపు. దొంగ నా కడుక, దొంగలా మా ఇంట్లో దూరుతావా? మా అల్లుడు ముఖం పెట్టుకుని మమ్మల్ని మోసం చేస్తావా? అత్తయ్య గారు, నేను కూడా అదే చెప్దామని వచ్చానండి. గతసారి ఆడెవడో నా మొహం పెట్టుకుని వస్తే నమ్మేశారు, ఈసారి కూడా అదే తప్పు చేస్తున్నారు మీరు. ఏంటి, నాకేం అర్థం కావడం లేదు. ఆ నకిలీ గారిని నాలుగు గుద్ది నా మొహం నేను మార్పించుకున్నాను అత్తయ్య గారు, నేనే అసలైన బాబీని. నాకు పిచ్చెక్కుతోంది, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అర్థం అయ్యేలా నేను చెప్తాను అత్తయ్య గారు. ఈయన గొడవలో కలిసాను కదా, ఈడెలా వచ్చాడు? ఏరా నేను ఇక్కడికి ఎలా వచ్చానని ఆలోచిస్తున్నావా? అత్తయ్య గారు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి నకిలీ గారిని జైల్లో పెట్టించండి. అత్తయ్య గారు, బేబీతో బతకడానికి చాలా యదవ పనులు చేశాను, అది నిజమే. కానీ ఆ బతుకునే మోసం చేసే అంత యదవని కాదు. ఏంట్రా డైలాగులు వేస్తున్నావు? నువ్వు ఎమోషనల్ డైలాగులు వేసినంత మాత్రం కరిగిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ముందు నడరా బయటికి. రే ఆవిడతో మాట్లాడుతున్నాను కదా, రెండు నిమిషాలు ఆగు. ఒరిజినల్ ఎవడో నకిలీ ఎవడో తేలిపోద్ది. బేబీ ఇన్నాళ్ళు లవ్ చేసుకున్నావు, నీకు తెలీదా బేబీ ఎవడో ఒరిజినల్లో ఎవడు డూప్లికేట్? నిజమే ముఖాలు చూసి కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ ఒకసారి నా మనసు చూడు బేబీ, ప్లీజ్. ఎప్పుడు చూడకపోతే ఒకసారి చూడు బేబీ. ఏట్రా మనసు మొహం అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ముందు బయటికి నడరా. నువ్వు ఆగు మమ్మీ, వీళ్ళిద్దరిలో అసలైన బాబు ఎవరో నేను కనిపెడతాను. అదేదో తొందరగా చేయవే బాబు, బుర్ర వేడెక్కిపోతుంది. మీ ఇద్దరిని నేను మూడు ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పే సమాధానాలు బట్టి అసలైన బాబు ఎవరో నేను కనిపెడతాను. ఒరే మహేష్, అని ఇప్పుడే అగ్నిపరిస్థితి దాటి వచ్చాడు అనుకున్నావురా, మళ్ళీ వదిన ఇంకోటి మొదలెట్టిసిందిరా. అదే కదరా మామ, నాకు అర్థం కావట్లేదు, ఏం ప్రశ్నలు అడుగుతుందో ఏటో. అవును నువ్వు అంబులెన్స్ డ్రైవర్ కదరా, నువ్వెందుకురా ఇక్కడ ఉన్నావు? ఇందాక ఇప్పుదామని అలా నటించానండి. ఏమి ఇప్పుదామనిరా? కనువు ఇప్పుదామనండి బాబు. ఈడెవడు పోతి మొహం వేసుకొని? ఈ ఆంటీ నేర్చడమే కరెక్టరా, అసలు మర్యాద లేదు. ఈడు నా దేవుడిచ్చిన తమ్ముడు అత్తయ్య గారు. చూసావరా మహేష్, ఇందాకలా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నేనంటే ఎంత ప్రేమ చూసావరా. సరే సరే మొదటి ప్రశ్న, టూ టూజర్ ఎంత? టూ టూజర్ ఎంతరా బాబు? అనియా టూ అనియా, నీ ముఖం చూస్తే అర్థం కావట్లేదా బేబీ, నీకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. యు స్మెల్స్ లైక్ జాస్మిన్ యు నో. నువ్వు చెప్పు నాకేమేమంటే ఇష్టం. నీకు ఐప్యాడ్ ప్రో అంటే ఇష్టం, యెల్లో కలర్ వెస్పా అంటే ఇష్టం, బ్లాక్ కలర్ వెర్నా అంటే ఇష్టం. ఇవన్నీ నువ్వు నాకు అడిగినప్పుడు పెద్దగా కష్టంగా అనిపించలేదు బేబీ, అవి కొనడానికి చాలా కష్టపడినా ఇచ్చేటప్పుడు మాత్రం ఇష్టంగానే ఇచ్చాను. ఎందుకో తెలుసా, వాటన్నిటికీ మించి నీకు నేనంటే ఇష్టం.
కానీ ఈ రోజు ఎవడో నకిలీ గాడు నా స్థానంలో నీకు దగ్గర అవుతున్నాడంటే చాలా కష్టంగా ఉంది. సరే బేబీ, నీకు కష్టం అనిపించే పని నేను ఏది చేయను, ఇకపై నీ ఇష్టం. బేబీ, వాడు నిన్ను మ్యానిపులేట్ చేద్దాం అని చూస్తున్నాడు. నువ్వు ఆగు, ఇదే ఆఖరి ప్రశ్న. ఇప్పుడు నేను చేయమని చేస్తే మీ ఇద్దరులో బాబు ఎవరు ఇప్పుడే తేలిపోతుంది. ముందు నువ్వు చెప్పు బేబీ, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను బేబీ, చచ్చిపోమంటావా చెప్పు. అవసరం లేదు, నువ్వు నా కోసం ఒకసారి ఏడు. అదేం ప్రశ్న రా, ఏడమంటది? వదిన ప్లాన్ నాకు అర్థమైందిరా, ఇప్పుడు అసలైన బాబు ఎవడో తేలిపోతాడు చూడు. బేబీ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఏడవడం ఏంటి? ముందు నేను చెప్పింది చెయ్యి, ఒకసారి నా కోసం ఏడు. ఓకే. చాలు చాలు ఆపు, ఇంకా ఇప్పుడు నువ్వేడు. ఇందాక నుంచి ఆపుకుంటున్నాను బేబీ, ఇప్పుడు నిజంగానే ఏడుపు వస్తుంది. అదేట్రా అలగేడుస్తున్నాడు. నీ యూనిక్నెస్. చాలు చాలు ఆపు, మమ్మీ తినే బాబీ. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటికైనా నా మనసును అర్థం చేసుకున్నావు. ఏరా నకిలీ నా కొడక, నన్ను చంపడానికి ఈ ఇంట్లో చొరబడతావా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను ఆంటీని జైల్లో వేయిస్తాను. నవ్వుతున్నావేంట్రా నకిలీ నా కొడక? నిన్ను చంపడానికి వచ్చానే నేను ఇక్కడికి. అలాంటిది నువ్వు ఏమన్నా భయపడిపోతాను అనుకుంటున్నావా? ఈ రోజు నిన్ను ఎలాగైనా చంపి తీరుతా. రండ్రా. ఎవరు వీళ్ళంతా దండుపల్లి గ్యాంగ్లో ఉన్నారు? రే, ఇంట్లో నుంచి ఎవడు బయటికి కదలడానికి వీల్లేదు. ఎవడైనా ఒక్కించి కదిలినా కత్తి 10 inches దిగిపోవాలి. ఇప్పటిదాకా ఈ చాముండి ఒక్కదాన్నే చంపుదాం అనుకున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కలు కూడా మిగలరు. హలో మేడం, అందరినీ లాక్ చేసాం, మీరు వచ్చేయండి. అన్నా జంగ్లీ అన్న, ఇంట్లో ఇండస్ట్రియల్ టూర్ అని చెప్పి వచ్చామన్నా, మా ఇద్దరికి మీ గొడవలకి ఏ సంబంధం లేదన్నా. ప్లీజ్ అన్న, మమ్మల్ని వదిలేయండి అన్న, వెళ్ళిపోతాం. నిన్ను మాత్రం క్షమించేదే లేదురా, రెండు పోట్లు ఎక్స్ట్రా పొడుస్తా నీకు. సారీ అన్న, ప్లీజ్ అన్న, వదిలే అన్న. అందరిని చంపి పడేస్తా. నీ కూతుర్ని తప్పించి ఏమే చూడడానికి ఆడలాగే ఉన్నాను కదా, నాతో ఉండడానికి నీకేటి నొప్పి? బాబీ మొహన్ చూసి ప్రపంచంలో ఏ అమ్మాయిని లవ్ చేయదురా, వాడు మనసు చూశాను కాబట్టే మనవాడాను. బేబీ, ఇప్పుడు నన్ను పొగిడేవో తిట్టేవా? ఒరే నువ్వు నోరు మీ రద్దింపేస్తా. ఈ మేకు జుట్టుగాడు అందరికన్నా ఓవర్ యాక్షన్ చేశాడు. ఎరా ఈ కత్తి ఎలాగుందిరా? కత్తి చూపించి కత్తి ఎలాగుందంటారేటండి, కత్తిలాగే ఉంది. దీన్ని ఇలా నీ మెడ మీద పెట్టి కోసాను అనుకో, ఏమవుద్దురా? కోస్తే ఏమవుతానండి, చచ్చిపోతానండి. అయితే నిన్నే మొదట చంపేద్దాం. నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అలాగే ఫిల్మీమోజీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి.